హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిక్కిష్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి కిచెన్ టిప్ని చూపించబోతున్నాను గ్యాస్ స్టవ్ బర్నర్స్ని ఈ చిన్న టిప్తో ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం ఈ బర్నర్స్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మనకు పాలు కానీ ఏవైనా పొంగినప్పుడు ఈ హోల్స్ క్లోజ్ అయ్యి మనకి మంట సరిగా రాదు అందుకని మనం అప్పుడప్పుడు బర్నర్స్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు మనం ఈ బర్నర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఈ బర్నర్ని క్లీన్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఈ బర్నర్ని పెట్టుకోండి ఇప్పుడు ఈ బర్నర్ పూర్తిగా మునిగేంత వరకు హాట్ వాటర్ని పోయండి ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ రసాన్ని పిండుకుందాం ఒక నిమ్మకాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఇందులో రసాన్ని పిండుకోండి ఈ ప్రాసెస్ని మనం ఉదయం పనంతా పూర్తయిపోయిన తర్వాత అయినా చేసుకోవచ్చు లేకపోతే నైట్ ఈ ప్రాసెస్ చేసుకొని ఉదయం వరకు ఉంచుకొని ఉదయాన్నే క్లీన్ చేసుకోవచ్చు ఇలా నిమ్మరసం పిండిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఇనో ప్యాకెట్ని తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి చూడండి మనం ఇనో యాడ్ చేస్తున్నప్పుడు ఇలా పొంగుతూ ఉంటుంది అందుకని మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఇలా ఇనో ప్యాకెట్ మొత్తాన్ని కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ యాడ్ చేసుకోండి చూడండి ఇలా ఒక బర్నర్కి ఇనో ప్యాకెట్ మొత్తాన్ని యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా స్పూన్తో బాగా కలపండి ఈ ప్రాసెస్ని మీరు ఉదయం పనంతా పూర్తి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఖాళీ ఉంటుంది కదా ఆ సమయంలో అయినా చేసుకోవచ్చు అప్పుడు ఒక టూ అవర్స్ ఇలా నానబెట్టి క్లీన్ చేసుకోవచ్చు లేదంటే ఇలా నైట్ అంతా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ దీనిపై మూత పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసుకుంటే ఇంకా బాగా క్లీన్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ నైట్ అంతా ఉంచుకొని క్లీన్ చేసుకుంటున్నాను చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ వాటర్ అంతా కూడా ఎలా చేంజ్ అయ్యాయో ఈ బ్లాక్ అంతా కూడా ఈ వాటర్లోకి ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు ఏదైనా డిష్వాష్ లిక్విడ్ తీసుకొని ఇలా గ్రీన్ స్క్రబ్బర్తో ఈ బర్నర్ని క్లీన్ చేసుకుందాం చూడండి మనకి ఎంత బాగా క్లీన్ అవుతుందో ఇలా రెండు వైపులా బాగా క్లీన్ చేసుకోండి ఇలా బాగా స్క్రబ్బర్తో రుద్దిన తర్వాత ఫస్ట్ ఇదే వాటర్లో క్లీన్ చేసుకోండి చూడండి వాటర్ బాగా మురికిగా వచ్చాయి కదా ఈ వాటర్ని పడబోసి మళ్ళీ లిక్విడ్తో రుద్దుకొని బాగా మంచి వాటర్తో క్లీన్ చేసుకోండి చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్